చేయాలి ఇంకా దేశాల అటు చేసి బ్రాంచెస్ కూడా అన్ని కట్ చేసేయాలి, దాని మీద పడతా ఉంటే వాటర్ నిలిస్తే అంతా కూడా చెత్త వచ్చేయండి కాబట్టి అది కూడా పాడైంది. కొన్ని బ్రాంచెస్ అన్ని కట్ చేయాలి, అంతా క్లీన్ చేయాలి. ఎట్లిస్తారు మీరు ఇచ్చినా కూడా చూస్తారు కొడుమే ఉన్నది, మా సర్టిఫికేట్ ఇచ్చింది కలెక్టర్ మీకు. సిఓ జడిపి నుంచి కూడా గూగుల్ పే అనమాట ఇచ్చింది కదా. జరిగింది. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ నుండి పంపిస్తున్నప్పటికీ కూడా కొంత అస్తవ్యస్తంగా ఉంది, ఆశించిన ఫలితం లేదు. ఇక్కడ కొడిమేలు జిల్లా పరిషత్ స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, మరి సక్రమంగా ఇది ఓన్లీ గ్రామ పంచాయతీ మీదే కాకుండా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా ఎక్కడ ఏ పని తీసుకోవాలి, వాళ్ళతో పని తీసుకొని ఆరోగ్యకరమైన
వాతావరణాన్ని ఉంచుకొని పిల్లల భవిష్యత్తు అదే విధంగా ఉపాధ్యాయుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్న పట్ల మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ అంటే ఓపెన్ చేసుకోవచ్చు కాకపోతే మంచిగా ఆరో కరోనా ఉంది డెంగ్యూ ఉంది కాబట్టి ఇటువంటి వ్యాధులకు లోను కాకుండా పిల్లలు ఉండాలంటే స్కూళ్ళన్నీ కూడా పరిశుభ్రం చేయాలని చెప్పి ఇటు ఉపాధ్యాయులకు విద్యార్థుల దృష్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయించడం అనేది చాలా గొప్ప విషయం మా జైత్యాల జిల్లా నుండి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రతి జీపీలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా చేయిస్తామని పాఠశాలలన్నీ కూడా మరి ప్రారంభించాలంటే ఈ 16 నెలలు మూతబడ్డ స్కూళ్ళన్నీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకు అందించాలి మంచి ఆరోగ్యకరమైన భోజనం ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు లోపల ఎక్స్టర్నల్ ఇంటర్నల్ బాహ్యంగా లోపల కూడా అంతరంగం కూడా ఏది ఉన్నా కూడా ఫర్నిచర్ కావచ్చు వంట పాత్రలు కావచ్చు పైన ఇవన్నీ కూడా గోడలు కూడా మొత్తం కూడా చుట్టూ పరిసర ప్రాంతాలు బుషెస్ కావచ్చు అంతా కూడా శానిటేషన్ చేసి హైపోక్లోరైడ్ తోటి అంతా కూడా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని వారు స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదే విధంగా పంచాయతీరాజ్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు అదే విధంగా మండల పరిషత్ ఎంపీపీలకు జిల్లా మండల మన మండల పరిషత్ ఉన్న స్కూళ్ళు జిల్లా పరిషత్ స్కూళ్ళు అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకొని జెడ్పీటీసీ గారులతోటి అదే విధంగా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందితోటి తప్పకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత గ్రామ పంచాయతీ మీద బాధ్యత పెట్టడం జరిగింది కాబట్టి స్కూల్ కూడా వారి గ్రామంలో ఉంటుంది మా గ్రామం మా స్కూల్ అనే విధంగా తప్పకుండా శుభ్రం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జిల్లాలో కూడా అందరూ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు మేము జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు విజిట్